वेलकम टू भावितरम लेगेसी फॉर द फ्यूचर। स्वागतम स्वागतम भावितरम वीडियो चैनल। मुंदुगा वीडियो की वेले मुंदु ఈ మధ్య మనకి పాండమిక్ మరీ ఉధృతంగా ఉంది కాబట్టి అందరము దయచేసి యాజ్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీగా మాస్క్ ధరించండి పబ్లిక్ ప్లేస్లో ఉన్నప్పుడు, సోషల్ డిస్టెన్స్ రైట్. మనం అందరము మనం ఒక బాధ్యతతోటి మనకి మనమే కాపాడుకోవాలి రైట్. సో దయచేసి మాస్క్ వాడండి అండ్ సాధ్యమైనంత వరకు తక్కువగా వెళ్ళండి బయటకి. అనవసరంగా ప్రతిసారి వెళ్ళకుండా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళండి రైట్. సో ఈరోజు మనం మాట్లాడబోయే వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఎస్పెషల్లీ మనము ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మంచి ఆరోగ్యము ఉండడానికి రైట్, రోగ నిరోధక శక్తి పెంచడానికి మనకు కావాల్సిన ఒక టాపిక్ మాట్లాడబోతున్నాము. ఏంటంటే రిఫ్రెష్ అండ్ రీసెట్. రిఫ్రెష్ అండ్ రీసెట్ అంటే దేన్ని మనం రిఫ్రెష్ రీసెట్ చేస్తున్నామంటే, రోగ నిరోధక శక్తిని బాగా పెంపొందించుకోవడము, ఇంకోటి కడుపులో మంట. ఈ రెండు వల్ల మనకు చాలా రకమైన అనారోగ్యకరమైన విషయాలు జరగడానికి అవకాశం ఉందన్నమాట. సో ఇన్ఫ్లమేషన్ అంటాం అన్నమాట రైట్. సో మనకి ఏంటంటే కడుపులో మంట ద్వారా కూడా చాలా రోగాలు. ఇది ఎప్పుడైతే మన కడుపులో మంట స్టార్ట్ అవ్వడం మొదలుపెట్టిందో అప్పుడు శరీరంలో కొన్ని రకమైన మార్పులు, అంటే మన శరీరము ఏదో ఒక డిసీజ్ని ఫైట్ చేస్తుందన్నమాట, అన్వాంటెడ్ థింగ్స్ని ఫైట్ చేస్తుందన్నమాట. దానికోసం అనేది ఈ కొన్ని చిట్కాలు చెప్తాం మీకు ఈరోజు. అయితే ఎవరు చేయాలి, ఇది ఎందుకు అవసరం అనే దాని గురించి మాట్లాడతాం అన్నమాట ఈరోజు రైట్. సో ఏంటి ఎందుకు చేయాలంటున్నామంటే, ఎవరికి అవసరము ఎందుకు అవసరం అంటే, ఒకటి ఏంటంటే మనకు అలసినట్లుగా అనిపించవచ్చు ఊరికూరికే, లేక బరువు పెరుగుతూ ఉండొచ్చు, ఉబ్బరం ఉండొచ్చు, అంటే గ్యాస్ ట్రబుల్ అంటాం కదా, అదేనా హార్ట్ బర్న్, కడుపులో మంట, ఇన్ఫ్లమేషన్, లీకీ గట్, ఇంకా చాలా ఉన్నాయి, ఎన్నో ఉండొచ్చు, లేక రకరకాల డీజెనరేటివ్ డిసీజ్, అంటే కొంతమందికి మన లైఫ్ స్టైల్లో మన జీవనాధారం మీద వచ్చే హార్ట్ అటాక్ కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి, క్యాన్సర్ కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నిటిని మనం పోడగొట్టుకోవాలంటే ఏం చేయాలి రైట్. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక సూచన మీకు ఏంటంటే, ఈ వీడియోలో ప్రదర్శించబడినవి చూపెట్టబడినవి సూచనలు ఏవైనా ఉన్నాయని, ఇవి ఈ వృత్తిపరమైన సలహా కాదు, అంటే ఎక్స్పర్ట్స్ ఇచ్చే సలహా కాదు, నా యొక్క అనుభవాలు, నేను ప్రస్తుతం చేస్తున్న ప్రాక్టీస్ చేస్తున్న ఐడియాలని మీకు షేర్ చేసుకుంటున్నాను. ఎందుకు అంటే ఉద్దేశం ఏంటంటే దానివల్ల నలుగురికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అనమాట రైట్. కాబట్టి ఒకవేళ మీకు ఏదైనా రియల్గా మెడికల్ సిచ్యువేషన్ ఉంటే తప్పకుండా డాక్టర్ సలహా తీసుకున్న మాత్రమే చేంజ్ చేయండి ఓకే రైట్. మనము ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే 7 రోజులకి సాధారణ చిట్కాలు, నెక్స్ట్ 7 డేస్లో 7 చిట్కాలు ఏంటి మనము ఐడియాలు ఏంటి రైట్. ఒకటి ఏంటంటే మీ జీర్ణ వ్యవస్థకి విరామం ఇవ్వండి. అంటే మనం ప్రతిరోజు చాలా ఫుడ్, అంటే ప్రాసెస్డ్ ఫుడ్ కానివ్వండి, కార్బోహైడ్రేట్స్ కానీ, షుగర్ కానివ్వండి, సాల్ట్ కానీ, ఇట్లా రకరకాలుగా తింటున్నాము. ఇలా ఎందుకు జరుగుతుంది, ఎందుకు వస్తుందంటే ఒక సింపుల్ ఐడియా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ష్యూర్ ఇండియాలో కూడా ఇప్పుడు చాలామంది పీనట్ బటర్ రైట్, నేను ఒక స్పెసిఫిక్ బ్రాండ్ అంటే చూపెట్టలేదు, బట్ ఒక రైట్ పీనట్ బటర్ కెన్ సీ ఇక్కడ రైట్. అంటే పీనట్ బటర్ తినడం చాలామందికి అలవాటు, నాకు కూడా చాలా ఇంట్రెస్ట్, ఐ మీన్ చాలా ఇష్టం రైట్. అయితే ఒకసారి ఏమైందంటే, కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ కాఫీ గ్రైండర్ లాగా ఒక చిన్న గ్రైండర్ పెట్టేసి పక్కన పల్లె గింజలు పెట్టారనమాట. సో అప్పుడు ఏం చేశానంటే నేను, అరే ఇది ఫ్రెష్గా ఉంటుంది, బాగుంటుంది, మనము పీనట్ బటర్ మన ఓన్గా చేసుకోవచ్చు అనేసి నేను అది గ్రైండ్ చేసుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత టేస్ట్ చూస్తే తినలేకపోయాను. అదేంటి, నేను సొంతంగా చేసుకున్న పీనట్ బటర్ అసలు తినలేకపోతున్నాము, షాపులో కొన్నది ఏంది చాలా టేస్ట్గా ఉంది అంటే, అప్పుడు చూస్తే స్టడీ చేస్తే ఏమొచ్చిందంటే ఇందులో లాట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్, అంటే అడిటివ్స్ ఉన్నాయి. ఒకటి షుగర్ యాడ్ చేస్తారు, కొన్ని ఆయిల్స్ యాడ్ చేస్తారు, సాల్ట్ యాడ్ చేస్తారు, అవన్నీ చేస్తారు. దానివల్ల ఏంటంటే మనకి మోర్ అండ్ మోర్ ఇంకా తినాలి అనే ఉద్దేశంతో ఉంటుంది, కానీ దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి రైట్, మోర్ అండ్ కాదు. అలాగే ఐఎమ్ ష్యూర్ చాలామందికి బ్రెడ్ క్రమ్స్ రైట్, మనము సాలడ్ తిన్నప్పుడు కానీ ఏదైనా ఐటమ్స్లో కొంతమంది వేసుకొని తింటుంటారు రైట్. ఇందులో ఇది మంచి పాపులర్ బ్రాండ్, ఆర్గానిక్ బ్రాండ్ కొనుక్కొచ్చాను. చూసినప్పుడు ఏంటంటే దానిపైన షుగర్ అని లేదు యాక్చువల్గా, మనకు న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ ఉంటాయి కదా, దాని మీద షుగర్ అనేది రాసలేదు. ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకో వస్తుంది, డీటెయిల్గా చదువుతున్నప్పుడు ఇంగ్రీడియంట్స్లో మాత్రము
కేన్డ్ షుగర్ అని రాసింది. అదేంటి ఇంగ్రీడియంట్స్లో రాశారు షుగరు చక్కెర ఉందనేసి, పైన న్యూట్రిషన్ అని రాయట్లు అంటే బిజినెస్లో చాలా రకాల ఉన్నాయన్నమాట. ఏంటి సడన్ గైడ్ లైన్స్, ఓకే ఇంత ఇంత అమౌంట్ ఆఫ్ షుగర్ ఉంటే మాత్రమే మీరు ఇక్కడ రాయొచ్చు, లేదు అంటే లేదు, రైట్? సో ఇట్లా ఈ షుగర్ కానివ్వండి, టూ మచ్ ఆఫ్ సాల్ట్ కానివ్వండి, ఇలాంటివన్నీ మనము లేకుండా నెక్స్ట్ వన్ వీక్ జస్ట్ ఫర్ యాజ్ ఎక్స్పెరిమెంట్ పర్పస్ అనుకోండి, ఒక రైట్ విరామం ఇవ్వండి మీ జీర్ణ వ్యవస్థకు. అయితే ఏం చేయాలి మనము? లెట్ అస్ స్టార్ట్. ఈ నెక్స్ట్ 7 డేస్ ఏమంటున్నానంటే కేవలం పండ్లు కూరగాయలు మాత్రమే తినండి, ఓకే? ఈవెన్ గ్రెయిన్స్ కూడా మానండి, ఓకే? నెక్స్ట్ ఫ్యూ డేస్, జస్ట్ 7 డేస్, అండ్ సీ వాట్ హ్యాపెన్స్, రైట్? ఒక మేము యాక్చువల్గా నేను మా మిస్సెస్ కలిసి ఒకసారి 7 డేస్ తిన్నాం అన్నమాట. ఇలా ఇట్ వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ, చాలా బాగా అనిపించింది. అంతేకాకుండా 7 డేస్ అయిన తర్వాత మేము ఒక వెకేషన్ వెళ్ళాము, అక్కడ ఆల్ 100% పేడ్ ఫుల్లీ ఫుడ్ అండ్ ఆల్ దట్, ఎవ్రీథింగ్ ఫ్రీ బఫేల్ అనమాట. నాట్ జస్ట్ మన రెస్టారెంట్, ఒక 10-12 రెస్టారెంట్లు ఏది తిన్నా కానీ అన్లిమిటెడ్ అనమాట. అలాగే వెళ్ళినప్పుడు కూడా ఇంత మేము ముందే ఇలా చేసి వెళ్ళాం కాబట్టి అక్కడ పోయిన తర్వాత అన్ని రకాలుగా తిన్నాము, బట్ సాధ్యమైనంత వరకు చాలా హెల్దీగా ఉండేట్టుగా అలవాటు అయిపోయింది అనమాట. ఎందుకు మనకు ఒక శరీర అలవాటు అయిపోయింది కాబట్టి, రైట్? వచ్చిన తర్వాత యాక్చువల్గా మేము, మీరు నమ్ముతారా నమ్మరో, మేము దాదాపుగా 45 డేస్ కేవలం పండ్లు కూరగాయలు మాత్రమే తిన్నాము. చాలా చాలా హ్యాపీగా, జాయ్ఫుల్గా, హెల్దీగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా అనిపించింది అనమాట, రైట్? అది బుద్ధిపూర్వకంగా తినాలి, మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు, రైట్? బుద్ధిపూర్వకంగా తినాలి. మైండ్ఫుల్ ఈటింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్, ఒక యాపిల్ ఉంది అనుకోండి, లేదు అంటే ఒక సంత్రం ఉంది, బత్తాయి ఉంది, రైట్? మనం ఏం చేస్తాము మామూలుగా అయితే చక్కచక్క తీసేసుకొని, రైట్, చక్కచక్క ఒలిచేస్తారు, తినేస్తాం, చక్క 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 తినేస్తాం. అలా కాకుండా ఏమంటున్నానంటే యాపిల్ కానీ ఇదని ఒకసారి చూడండి, అరే వాట్ ఏ నైస్ ఫ్లేవర్ వస్తుంది ఇది, రైట్? ఎట్లా ఉంది, నేచర్ ఒక వండర్, ఒక అద్భుతాన్ని క్రియేట్ చేసింది, సాఫ్ట్గా ఉంది, హార్డ్గా ఉంది ఫీలింగ్, రైట్? సో అండ్ ఒక్కొక్క ముక్క తీసుకొని చాలా స్లోగా నిదానంగా చూ చేసుకుంటూ నములుతూ ఎంజాయ్ చేయండి. ద జ్యూస్ మింగడము, రైట్? ఎంత బాగుంది ఈ ఫుడ్, రైట్? ఎంత నేచర్ వండర్, రైట్? అలా బుద్ధిపూర్వకంగా, ఎందుకంటే ఏదో చక్కచక్క తినేసేసి మనం ఏదో హడావుడిగా అసలు తిన్నామా అంటే తిన్నాం, అలా కాకుండా ఎనీథింగ్, అన్నం తినండి మీరు, టిఫిన్ తినండి, ఏదైనా స్లోగా బుద్ధిపూర్వకంగా తినండి. అంటే మైండ్ఫుల్ ఈటింగ్, ఎంజాయ్ ద ఫుడ్, ఎంజాయ్ ద ఫ్లేవర్, ఎంజాయ్ ద టేస్ట్, ఎంజాయ్ ద టెక్స్చర్, అన్నీ మీరు ఎంజాయ్ చేయండి సార్. ఆనందంగా ఉండాలి, రైట్? ఉత్సాహంగా ఉండాలి. తింటే మనకి శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది, ఎంత బాగుంటుంది, అలాంటివి కూడా ఊహించుకుంటూ తినాలి అన్నమాట. వ్యాయామం, రైట్? ఎక్సర్సైజ్ ఏదో కొద్దిగా మీరు, అసలు మీరు అసలే ప్రస్తుతానికి ఎక్సర్సైజ్ చేయట్లేదు అనుకోండి, ఎంతో కొంత ఎక్సర్సైజ్ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. సింపుల్ యాజ్ సింపుల్ యాజ్ కొంచెం వాకింగ్ చేయడమైనా పర్వాలేదండి, రైట్? ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. అండ్ మనం ఏదో ఒకటి, ఓకే మేము ఎక్సర్సైజ్ చేయమన్నాం కదా, వ్యాయామం చేయమన్నాం కదా, జిమ్కి వెళ్ళిపోయి బరువు లేపడము అవన్నీ కాదు. సో స్టార్ట్ సమ్వేర్, వాకింగ్, రన్నింగ్, జాగింగ్, యూనో థింగ్స్ లైక్ దట్ అనమాట. ఎందుకంటే దీనివల్ల చాలా స్ట్రెస్ స్ట్రెస్ తగ్గుతుంది మనకి, చాలా యాక్టివ్గా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు, మనం తిన్న ఆహారం కూడా ఉంటపడుతుంది అంటారు, రైట్? అలా అనమాట. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మీ సమయం సంతోషకరమైన సమయాలు, అంటే మీ టైం ఆర్ హ్యాపీ టైమ్స్. ఎట్లా అంటే రోజు ఒకసారి టైం తీసుకుని, ఒకటి రెండు సార్లు టైం తీసుకుని, 5 మినిట్స్ 10 మినిట్స్ మీకు మీరై కూర్చొని, రైట్, టైం స్పెండ్ చేయండి మీకోసమని, ఓకే? ఎందుకు అంటే మీరు టైం స్పెండ్ చేసుకోవడం ఇంపార్టెంట్, రిలాక్సింగ్ అవ్వడము, దెన్ మేబీ మీ ఫ్యామిలీతోటి, మీ ఫ్రెండ్స్ తోటి. అఫ్కోర్స్ ఫ్రెండ్స్ అయినా కలవలేము మనం, ఇప్పుడు ఫ్యామిలీతో కూర్చొని అందరు సరదాగా తినడము, తినేప్పుడు కూడా మంచి విషయాలు మాట్లాడుకోవడం, కేవలం హ్యాపీ సంతోషకరమైన విషయాలు మాట్లాడడం అనమాట, రైట్? అది నెక్స్ట్ ధ్యానం, మెడిటేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ దట్ యూ కెన్ డూ అండి. ఈ మోడర్న్ సైన్స్లో ఇప్పుడు మెడిటేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎన్నో రకాల డిసీజెస్, అనారోగ్యకరమైన వాటిని కూడా బాగుపడుతున్నట్టుగా రీసెర్చ్ జరుగుతుంది అనమాట ఇప్పుడు, రైట్? సో మెడిటేషన్ ఈజ్ ఇంపార్టెంట్. నేను విపాసన మెడిటేషన్ చేస్తాను, చాలా రకాల మెడిటేషన్లు ఉన్నాయి. ఏ మెడిటేషన్ చేస్తే బాగుంటుందో శ్రీనివాస్ అని మీరు అడగచ్చు. ఏంటంటే మీరు ప్రస్తుతానికి ఏదో ఒక ధ్యానం మొదలు పెట్టండి, అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ ఆర్ 7 మినిట్స్. ఏమి తెలియకపోతే సింపుల్గా ఏదో ఒక దగ్గర కూర్చొని సైలెంట్గా కూర్చోండి, అంతే. మీకు మీరు జస్ట్ అబ్జర్వ్ చేసుకోండి, జస్ట్ కళ్ళు మూసుకోండి, రైట్? సమ్వేర్ యూ స్టార్ట్,
బట్ స్టార్ట్ లెర్నింగ్ అండ్ ఇంప్రూవింగ్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఎస్పెషల్లీ ఈ ఫాస్ట్ యుగంలో, ఈ జీవన శరీరంలో, ఈ యూనో అందరు ఉరుకులు పరుగులతో ఉండడం వల్ల ఈ ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కేవలం మునులకు ఋషులకు కాదు. నెక్స్ట్ కృతజ్ఞత భావం ఉండాలి, గ్రాటిట్యూడ్ అంటాం మనం ఇంగ్లీష్లో, రైట్? కృతజ్ఞత భావం అంటే ఎస్పెషల్లీ మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఎక్కడ చూసినా కానీ చాలా ఇబ్బందికరం కానీ, నెగిటివ్ కానీ, అనారోగ్యకరమైన విషయాలు కానీ ఏదో వార్తలు వస్తూనే ఉన్నాయి, రైట్? దయచేసి మీరు టీవీని, పేపర్లు చూడడం మానేయండి. ఎందుకు అంటే దానివల్ల నెగిటివ్, మోర్ అండ్ మోర్ నెగిటివ్ ఫీడ్ చేయడం వల్ల మనకు అనారోగ్యం చాలా జరగడానికి అవకాశం ఉందన్నమాట. మనం మంచి ఆలోచనలు, మంచి కృతజ్ఞత భావం ఉన్నప్పుడే మన శరీరం కూడా బాగుంటుంది. నేనేం చేశానంటే యాక్చువల్గా ఒక 2 ఇయర్స్ బ్యాక్ January 2020 నుంచి ఏం చేస్తానంటే ఒక జర్నల్ పెట్టేసుకొని, ఇది నా బెడ్ పక్కన ఉంటుంది అనమాట, పడుకునే ముందు లాస్ట్ థింగ్ ఆఖరిది నేను చేస్తాను అనమాట. ఏం చేస్తాను, ఆ రోజు డేట్ వేసేసి పేపర్లో నేను ఏం చేస్తానంటే రాస్తాను అనమాట. దిస్ బుక్ ఇస్ కాల్డ్ లైఫ్ చేంజింగ్ మ్యాజిక్ అని ఒకటి జర్నల్ కొనుక్కొచ్చానమాట. సో దీంట్లో ఏం చేస్తానంటే ఈరోజు సాయంత్రం పడుకునే ముందు ఏం చేస్తాను, ఈరోజు జరిగిన ముఖ్యమైన అంశాలు అంటే పాజిటివ్ అండ్ గ్రోత్ రిలేటెడ్, మనకు అనుభవం పూర్వకంగా మనకు పనికొచ్చేది, మంచి గోల్స్, మంచి నిర్ణయాలు, మంచి కథ అనే చేస్తాను, లేదంటే మన ఫ్యూచర్లో ఏం చేయబోతున్నాం అనేది. ఎందుకంటే మనం పడుకునే ముందు కనుక మంచి భావంతో, రైట్, మంచి భావంతో ఈరోజు జరిగిన మంచి అన్ని చేపెట్టుకుంటే మనం నైట్ అంతా మన మైండ్ వాటి గురించి ఆలోచిస్తుంటానంట. పొద్దున్న లేచరికి ఫ్రెష్గా మళ్ళీ అదే ఆలోచన ఉంటుంది. నేను ఇది రాసేసుకుంటాను. తర్వాత లాస్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే ప్రేయర్ కూడా చేస్తాను, రైట్? వాట్ ఎవర్ వే యూ లైక్, ప్రే అండ్ స్లీప్ అన్నమాట. సో రాదర్ దాన్ వాచింగ్ టీవీ, బ్లూ స్క్రీన్ అండ్ ఆల్ దట్ అవి కాకుండా, ఓకే? ఇంకొకటి నా ఇప్పుడు ఈ 7 ఐడియాలు 7 చిట్కాలు సాధారణమైనవి, వెరీ సింపుల్ చెప్పాను కదా. అయితే మీరు అనొచ్చు, మీరు ఓన్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్లే తినాలంటున్నారు, ఇది కష్టం కదా, ఎట్లా అంటున్నారు కదా. కొన్ని ఆలోచనలు ఇస్తాను నేను తినడానికి ఎలాంటి ఆలోచనలు, లైక్ లాట్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్ని రకాలుగా ఉన్నాయి. నేను కొన్ని చిట్కాలు ఇస్తాను దానికి కూడా, తినడానికి ఎలాంటి ఐడియాలు ఇస్తాను, రైట్? ఒకటి ఏంటంటే, నేను దిస్ ఇస్ వాట్ ఐ డూ. ప్రతిరోజు మార్నింగ్ లేవగానే, పొద్దున్న లేవగానే సాధ్యమైనంత వరకు వామ్ వాటర్ మాత్రం తప్పకుండా తాగుతాను పొద్దున. ఫస్ట్ థింగ్ ఏంటంటే అవసరమైతే అప్పుడప్పుడు నేను నిమ్మకాయ కూడా వేసుకొని తాగుతాను. బట్ ఈ నెక్స్ట్ 7 డేస్ నేనేం చెప్తున్నానంటే, మార్నింగ్ లేవగానే ఈవెన్ బ్రష్ చేయకున్నా పర్వాలేదు, మీరు వామ్ వాటర్ చేసేసుకొని, నీళ్ళు వేడి చేసుకొని, దాని కొంత నిమ్మకాయ రసం పెట్టుకొని గటగటగట తాగడం కాదండి, సిప్ బై సిప్, ఓకే, మెల్లమెల్లగా తాగుతూ ఒక 5 మినిట్స్ తీసుకోండి, టైం తీసుకోండి. ఇది ఎట్లాగంటే ఏదైనా హడావుడి కాకుండా నిదానంగా చేయడం ప్లాన్ చేయండి. ఈ నెక్స్ట్ 7 డేస్ మాత్రము ఎంజాయ్ చేయండి, ఫ్లేవర్ ఎలా ఉంది, వాటర్ ఎలా ఉంది, రైట్? సో మీకు చాలా బాగుంటుంది, రైట్? నెక్స్ట్ థింగ్ వచ్చేసి గ్రీన్ టీ ఆర్ హెర్బల్ టీ, రైట్? నేను ప్రతిరోజు ఒక 2 లేదా 3 కప్పులు గ్రీన్ టీ తాగుతాను, ఆర్ హెర్బల్ టీ, నాట్ ద టీ విత్ ద మిల్క్ షుగర్ అండ్ ఆల్ దట్, అలా కాకుండా గ్రీన్ టీ ఆర్ హెర్బల్ టీ. ఇంకొకటి ఏంటంటే, నేను ఇంకొక అలవాటు కూడా చేసుకున్నాను, రోజంతా ఒక 5 నుండి 7 లేదా 8 కప్పులు వామ్ వాటర్ తాగుతాను. అంటే ఎప్పుడైనా మనం మీటింగ్లో ఉన్నప్పుడు జస్ట్ కూర్చుంటాం కదా, రైట్, చాలామంది కాఫీలు, సోడాలు అవన్నీ తెచ్చుకుంటారు, నేను అది కాకుండా వామ్ వాటర్ తెచ్చుకొని తాగుతాను అనమాట. ఈవెన్ ఇక్కడ కాదు, ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా ప్రతిసారి నేను మీటింగ్ వెళ్ళినప్పుడు కానివ్వండి, లేదంటే ఏం తోచట్లేదు అనుకోండి, ఎవరో పోయి ఒక కాఫీ తాగడము లేకుంటే ఒక స్నాక్ తినడం అలా చేస్తారు, నేనేం చేస్తానంటే వేడి నీళ్ళు తెచ్చేసుకొని తాగుతూ ఉంటాను అనమాట. చాలామంది చూసి, శ్రీనివాస్ ఏంటి మీరు కాఫీ బాగా తాగుతుంటారు, సో యాక్చువల్గా నేను కాఫీ కాదు, ఏంటి వామ్ వాటర్ తాగుతూ ఉంటాను ఎక్కువ, రైట్? బట్ ఈ 7 డేస్ డెఫినెట్గా గ్రీన్ టీ ఆర్ హెర్బల్ టీ తాగండి, దానివల్ల చాలా రకాల బెనిఫిట్స్ కూడా ఉన్నాయి, ఓకే? దెన్ ఇంకోటి, కొంతమంది నేను వాటర్ తాగాలంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండదండి, నేను తాగలేనండి అదండి అంటే, రైట్? దానికోసం ఏంటంటే, మీరు దొరికితే దోసకాయ, స్ట్రాబెర్రీ ముక్కలు చేసేసుకొని రాత్రి పడుకునే, ఎస్పెషల్లీ కోల్డ్ వాటర్ కావాలనుకుంటే, ఉప్పు జగ్గులో వాటర్ పెట్టేసి దాంట్లో దోసకాయ ముక్కలు, ఈ స్ట్రాబెర్రీ ముక్కలు వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, పొద్దున్న లేవగానే రోజంతా తాగండి, అది రోజు కొంచెం. సో ఎంజాయ్, నాట్ ద జ్యూస్, ఎస్పెషల్లీ మనం మార్కెట్లో దొరికే జ్యూస్ తాగడం కానీ లేకుంటే సోడాలు తాగడం కానీ మానేయాలి, రైట్? నెక్స్ట్, ఓకే, నా బ్రేక్ఫాస్ట్ కానీ నేనేం చేస్తాను, క్యారెట్ అల్లం ఆర్ క్యాబేజ్ సూప్, రైట్? మన సూప్ అనగానే దాంట్లో మనకి ఓకే ఏంటి, ఈ బ్రెడ్ కమ్స్ వేసుకుందామా, లేదు అంటే సమ్ పెరుగు వేసుకుందామా, లేకపోతే బట్టర్ వేసుకుందామా, అలాంటివన్నీ మానేయాలండి. ఈ 7 రోజులు ఏంటంటే
ఎనీ యానిమల్ ఫుడ్ అండ్ గ్రెయిన్స్ ఇట్లాంటివన్నీ మీరు మార్చేయండి. యాక్చువల్గా రీసెంట్గా ఒక క్లయింట్తో మాట్లాడుతున్నప్పుడు మీరు మీటు, సీ ఫుడ్, ఎగ్స్, పాలు, పెరుగు ఇలాంటివన్నీ ఆపేయాలంటే అతను అడుగుతున్నా, శ్రీనివాస్ ఇంకేం మిగిలిందండి, నేను మీ ఆరోగ్యం మిగిలిందండి అని చెప్పాను అనమాట. రైట్, సో ఈ 7 రోజులు మీరు అది చేయండి. అండ్ ఇప్పుడు ఇంకా కూరగాయల సూప్, ఎనీ కైండ్ ఆఫ్ వెజిటేబుల్ తీసుకోండి, మీరు సింపుల్ అండి, కూరగాయలు కట్ చేసుకోవడం, ముక్కలు తరగడము, రకరకాల కూరగాయలు కొంచెం వాటర్ వేసేయడము, కొంచెము హెర్బ్స్ లైక్ పసుపు వేణు, అల్లము లేకుంటే జీలకర్ర పౌడరు లేకుంటే మిరియాల పౌడర్ ఇలాంటివన్నీ వేసేసి మీరు వేట్ చేశారనుకోండి, దట్స్ అ సూప్. డజంట్ హ్యావ్ టు బి ఫ్యాన్సీ అండ్ వెరీ హెల్దీ, ఆరోగ్యకరంగా ఉంటుంది, మీకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీనివల్ల ఎస్పెషల్లీ క్యారెట్ అండి, మష్రూము, ఎనీ కైండ్ ఆఫ్ బెర్రీస్, కీవి, దానిమ్మ ఇలాంటివన్నీ తినడం వల్ల ఈ మన ఆరోగ్యం ఎన్నో రేట్లు పెరుగుతుంది. దాంట్లో పాలిఫినోల్స్ ఇట్లా, ఓకే టెక్నికల్ టర్మ్స్ వెళ్ళను, బట్ అలాంటివన్నీ చాలా ఉన్నాయండి, ఫైటో న్యూట్రియంట్స్ ఇవన్నీ, వీటి వల్ల చాలా లాభం ఉంది. ఈవెన్ ప్రస్తుతం ఉన్న కోవిడ్ పరిస్థితుల్లో కూడా మీ రోగ నిరోధక శక్తి పెరగడానికి చాలా ఉపయోగపడుతుందని చెప్తున్నారు అందరూ. వైటమిన్ సి అని, వైటమిన్ బి అని, రైట్, ఇలాంటివన్నీ, రైట్. స్టిర్ ఫ్రై వెజిటేబుల్, దిస్ అనదర్ ఫేవరెట్ ఆఫ్. నేను కొద్దిగా ఆయిల్ అంటే ఒకటి రెండు స్పూన్స్ ఆలివ్ ఆయిల్ కానివ్వండి, లేదు అంటే కొబ్బరి నూనె మాత్రమే వేసేసుకొని నేను స్టిర్ ఫ్రై చేసుకొని కూడా తింటుంటాను అనమాట. రైట్, దెన్ సలాడ్స్, గ్రీన్ స్నాక్స్, క్యారెట్, పీస్ అట్లాంటివన్నీ తింటూ ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే సృజనాత్మకంగా క్రియేటివ్గా తయారైపోయింది, ఇట్స్ వెరీ సింపుల్ టు ఈట్, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ద అండ్ నవేడేస్ ఇంటర్నెట్లో చాలా రకాలుగా ఉన్నాయి, మేము ఎలా తినగలుగుతామండి, దొరుకుతాయా దొరకాయా కాదు, చాలా రకాలుగా ఉన్నాయి. మీరు ఒకసారి మనసు నిర్ణయం తీసుకున్నారనుకోండి, వెరీ ఈజీ టు ఈట్ అనమాట, ఓన్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఫర్ దట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆర్గానిక్గా ప్రోడక్ట్స్ దొరికే అంటే తీసుకోవడం మంచిది. అండ్ సమ్ ఆఫ్ ద సప్లిమెంట్స్ కూడా చేయడం మంచిది, నేను చాలామంది సలహా ఇస్తుంటాను అనమాట, సప్లిమెంట్స్ మీరు ఎలాంటివి వాడాలి, ఎందుకు వాడాలి అండ్ రైట్. కొంతమంది అంటారు అది ఎక్కువ డబ్బులు అయితే అండి, ఎక్కువ డబ్బులు కాదండి, మన ఆరోగ్యం కంటే విలువైనది ఇంకేముంది ఆలోచించండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైనా సిక్ అయ్యారంటే 1000 లక్షలు లక్షలు కూడా పెట్టడానికి రెడీ ఉన్నారు, కనీసం డాక్టర్ హాస్పిటల్కి వెళ్తే బెడ్ కూడా దొరకలేదు అంటున్నారు. రైట్, దాని మీద కంపేర్ చేస్తే అలాంటి ఇబ్బందులు, అలాంటి ఆమెను ఆటంకాల కంటే మన ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకున్నాము ఎంత హాయిగా ఉంటుంది. సో మీరు తప్పకుండా ఈ ప్రయత్నం చేస్తారని, మీ ప్రయత్నాలు మా ఛానల్లో కామెంట్స్ రూపంగా తెలిపి మీ ప్రోత్సహిస్తారని ఉద్దేశంతో ఈ వీడియో ఆల్మోస్ట్ ముగించబోతున్నాము. రైట్, నెక్స్ట్ ఏంటంటే సూర్యోదయాన్ని, మీ ఆరోగ్యానికి ఒక మంచి సూర్యోదయాన్ని ఆహ్వానించండి. ఈ రోజులలో మార్నింగ్ మీరు లేవగానే అవసరమైతే బయట చెప్పులు, శాండల్స్, షూస్ కాకుండా గడ్డిపైన అట్లాంటి ప్లేసులలో మీ మామూలు పాదాలతో నడవండి. మన బాడీని ఈ నేచర్కి అటాచ్ చేయండి. రైట్, చాలా లాభం ఉంటుంది. మా ఈ ఛానల్ యొక్క కోరిక ఏంటంటే కనీసానికి 1000 మందికి మేము డైరెక్ట్గా ఇంపాక్ట్ చేసామనుకోండి, ఒక ఆరోగ్యంగా ఉండడానికి, మంచి జీవనశైలి చేయడానికి. 1000 మంది వెళ్ళి 1000 మంది పెట్టారు అంటే దాదాపు 10 లక్షల మందికి నెక్స్ట్ 4 ఇయర్స్లో ఒక మార్గం చూపెట్టాలి. వాళ్ళు హెల్తీ, వెల్తీ, ఆరోగ్యంగా కానివ్వండి, ధనవంతులుగా కానివ్వండి, ఒక మంచి మనసుభావంగా నలుగురు సహాయం చేసేలాగా ఈ ఛానల్ని అంటే లెగసీ, ఒక రాబోయే కాలానికి, రాబోయే తరానికి ఒక మంచి మార్గము చూపెట్టాలనేది, గమ్యానికి చేర్చుకోవాలని వాళ్ళు అనుకున్నట్టుగా మా కోరిక అండి. తప్పకుండా మీరు మా ఛానల్కి ఏమంటారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేసుకోండి. మీరందరూ ఇవన్నీ చేసి మాకు మీ కుటుంబానికి అన్ని రకాలుగా సహాయపడతారని, మా ఛానల్ని కూడా గొప్ప విజయవంతం చేస్తారనే ఉద్దేశంతో మరొక వీడియోకు వచ్చేంత వరకు సెలవు.